అభ్యర్థుల ప్రకటనతో వైఎస్ఆర్సీపీలో ఫుల్ జోష్. సామాజిక న్యాయం సీఎం వైఎస్ జగన్తోనే సాధ్యమంటున్న క్యాడర్ కాపులతో పాటు అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు. పవన్ కళ్యాణ్ ను ఒక సామాజిక వర్గానికే టీడీపీ పరిమితం చేసిందన్న మంత్రి చెల్లుబోయిన బలహీన వర్గాలకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. పనమలూరులో మళ్లీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తామని మంత్రి జోగి ధీమా. వైఎస్ఆర్సీపీ పాలనపై ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. బీజేపీ అభ్యర్థిని చిత్తుచిత్తుగా ఓడిస్తానన్న కేకే రాజు. చరిత్ర రాయాలన్నా సృష్టించాలన్నా వైఎస్ ఫ్యామిలీకే సాధ్యం. సీఎం జగన్ మైనారిటీలో ఏడుగురికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారన్న నూరి ఫాతిమా. పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ అగ్రగామి. 2023-24లో 1.81 కోట్ల టన్నులతో టాప్. సూళ్ళూరుపేట నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్. టీడీపీకి గుడ్ బై చెప్పిన వేనాటి కుటుంబం. తిరుపతి జిల్లా వెంకటగిరి టీడీపీలో టికెట్ రగడ. బీసీలకు ఒక ఛాన్స్ అంటూ రాత్రికి రాత్రే వెలిసిన ఫ్లెక్సీలు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఫ్లెక్సీల చిచ్చు. సీఎం రమేష్ ఎంపీ అభ్యర్థి అంటూ వెలిసిన ఫ్లెక్సీలు. షూరిటీల పేరుతో ఖాతాదారులకు మార్గదర్శి చిట్స్ వేధింపులు. డబ్బులు ఇవ్వడం లేదని వాపోతున్న బాధితులు. తెలుగుదేశంలో చల్లారని టికెట్ మంటలు. చంద్రబాబు బుజ్జగించిన ససేమీరా అంటూ పోటీకి సిద్ధం. శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీలో భగ్గుమన్న విభేదాలు. నిమ్మల కిష్టపకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారని కార్యకర్తల మండిపాటు. ఏపీలో రేపటి నుంచి 10th పరీక్షలు. ఈ నెల 30 వరకు కొనసాగనున్న ఎగ్జామ్స్. ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు. దక్షిణాది రాష్ట్రాల్లో కొనసాగుతున్న ప్రధాని పర్యటన. రేపు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్న మోదీ. బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కిషన్ రెడ్డి. ఎమ్మెల్సీ కవితను విచారిస్తున్న ఈడీ. అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్ నేతృత్వంలో విచారణ. ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్కు ఈడీ నోటీసులు. సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశం. పోలీస్ కస్టడీకి ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ ను 7 రోజుల పాటు విచారించనున్న అధికారులు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. తెలంగాణకు 4 రోజుల వర్ష సూచన. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్. లికర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ సమన్ను. ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని నోటీసులు. 58 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన సిద్ధు మూసేవాలా తల్లి. ఐవీఎఫ్ విధానంతో గర్భం. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారన్న వైద్యులు. యూపీలోని రాయ్బరేలీలో రోడ్డు ప్రమాదం. 2 కార్లు ఢీ. ముగ్గురికి తీవ్ర గాయాలు. తమిళనాడు కాంచీపురంలో వాహనాల తనిఖీలు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో డబ్బు తరలింపుపై నిఘా. హిమాచల్ ప్రదేశ్ లో పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం. చిన్నపిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిర్ధారణ. ఇవాళ విమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్. ఢిల్లీతో టైటిల్ పోరుకు సిద్ధమైన బెంగళూరు. హైదరాబాద్ లో తొలి ఐపీఎల్ మ్యాచ్ కు టికెట్ల అమ్మకం ప్రారంభం. పేటీఎం ఇన్సైడర్ లో అందుబాటులో ఉంచిన సన్ రైజర్స్ ఫ్రాంచైజ్.